ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశాడు. చాలా ఆర్భాటంగా ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదేదో ప్రకటనలు సహజమే కదా. కానీ నా దృష్టిలో జరిగింది శంకుస్థాపన కాదు, సమాధి. అంటే హార్ష్గా అనిపించినా కూడా ఇది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, దీని చరిత్ర ఒక్కసారి చూసేటట్టయితే ఈ వ్యవస్థలో క్రోనీ క్యాపిటలిజం అనేది ఎంత బలంగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. అందరికీ తెలుసు 2014 విభజన చట్టంలో ఆంధ్రాకి పోలవరంతో పాటు మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. మేజర్ పోర్ట్ ఎందుకంటే ఈస్ట్ కోస్ట్లో మనకది విశాఖపట్నం తర్వాత ఆంధ్రాలో ఇంకొక మేజర్ పోర్ట్ లేదు. సో అది ఇస్తామని ప్రకటించిన దానికి కాకపోతే ఆ దుగ్గరాజపట్నం పోర్టుకి సాంకేతిక కారణాలు అడ్డంకిగా వచ్చినాయి. శ్రీహరికోట పక్కనే ఉండటం, అవన్నీ కూడా వచ్చినప్పుడు కేంద్రం వేరే ప్రతిపాదన, ప్రత్యామ్నాయ పోర్టు స్థలాన్ని ప్రతిపాదించండి, మేము శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పారు విభజన చట్టం ప్రకారమే. నా పాయింట్ ఏంటంటే, అది శాంక్షన్ అది ప్రతిపాదించకుండా చంద్రబాబు నాయుడు ఆయన 5 సంవత్సరాలు కాలం వెళ్ళిపుచ్చాడు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి అన్నా సరే దాన్ని టేకప్ చేసి అక్కడ మేజర్ పోర్ట్ వచ్చేటట్టు చేస్తాడు అని అనుకున్నాను. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఆయన వచ్చి అధికారంలోకి, చేయకపోగా ఇప్పుడు దాన్ని నాన్ మేజర్ పోర్ట్గా డిక్లేర్ చేశారు, చేసి వీళ్ళే శంకుస్థాపన చేశారు. దీన్ని ఏమనాలి? కేంద్రం మేము డబ్బులు ఇస్తాం బాబు, వేలకు వేల కోట్ల రూపాయలు అవుతుంది మేజర్ పోర్ట్ అంటే, మామూలుగా కాదు అది 30-40 వేల కోట్లు అవుతుంది మేజర్ పోర్ట్ అంటే. మేము డబ్బులు ఇస్తాము, మీరు స్థలం చూపించండి అంటే ఎందుకు 8 సంవత్సరాలు 2 ప్రభుత్వాలు మిన్నకుండున్నాయి, మౌనంగా ఉన్నాయి? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అడగాల్సిన బాధ్యత మీడియాకి లేదా? చర్చించాల్సిన బాధ్యత మేధావులకు లేదా? ఏం జరిగింది ఇదంతా కూడా? ఇది నిన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడింది అక్షరాల నిజం. దీన్ని గురించి నేను గత దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా హైలైట్ చేస్తూనే వచ్చాను. దీని వెనక కారణం ఏంటి? అందరూ నేను ఇప్పుడు చాలా హైలైట్ చేశాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి ఒకటి స్థూలంగా చెప్పాలంటే, అందరూ అనుకుంటుంది కృష్ణపట్నం పోర్టు నవయుగా కింద ఉండేది, వాళ్ళు చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు కాబట్టి దాన్ని 2 మేజర్ పోర్టు దానికి దగ్గరలో రాకుండా మేనేజ్ చేసుకోగలిగారు చంద్రబాబు నాయుడుతో అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడే కదా ఆ విషయంలో దురదృష్టవశాత్తు ఒక టాప్ మోస్ట్ ఆంధ్ర పాలిటీషియన్, కూడా ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు అనేటువంటిది బాగా పుకార్లు ఉన్నాయి. అది అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇటీవల ఏం చేశాడు ఈయన 2 సంవత్సరాల క్రితం? ఈ పోర్టుని అదాని కొనేసింది నవయుగా నుంచి. మరి అదాని వచ్చింది ఇప్పుడు ఆయనేమో నవయుగా తరఫున వకాల్తా పుచ్చుకుంటే ఈయన అదాని తరఫున వకాల్తా పుచ్చుకొని ఉండొచ్చు. జరిగింది అది. మొత్తం మీద ఏంది, ఇద్దరూ కలిసి కేంద్రం ఇస్తానన్నటువంటి మేజర్ పోర్టుని తీసుకోకుండా నిన్నటికి నిన్న అదొక నాన్ మేజర్ పోర్టు కింద, మేజర్గా కాకుండా ఇతర పోర్టుల కింద శంకుస్థాపన చేశాడట. దాని మీద కూడా
చాలా రకరకాల ఇది వస్తున్నాయి. నిన్న మనోహర్ గారు చెప్పిన దాని ప్రకారంగా అయితే పూర్తిగా సేకరించలేదని చెప్తున్నారు భూమి. ఎందుకంటే కనీసం 80-85% భూమి సేకరించకుండా ఏ ప్రాజెక్టు కట్టినా అది మోసం చేయటం. రెండోది ఫైనాన్షియల్ క్లోజర్, వనరులు సమీకరించుకోకుండా ప్రాజెక్టు శంకుస్థాపన చేయటం అనేది కూడా హిపోక్రసీ. ఇవన్నీ ప్రజలకి చెవిలో పూలు పెట్టడం. సరే, నేను ఆ టాపిక్ అన్నా కూడా నా టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, ఆ రోజు నవయోగ కంపెనీ ఈరోజు అదానీ కంపెనీ వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి వేల వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఈ నిధిని, ఎందుకనంటే పోర్ట్ అనేదండి మనకి ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల తీరం ఉంది, సెకండ్ లాంగెస్ట్ ఇన్ ద కంట్రీ, గుజరాత్ తర్వాత మందే, పెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం. ఒక్కసారి మేజర్ పోర్ట్ వస్తే అసలు ఇవాళ వైజాగ్ ఇట్లా డెవలప్ అయిందంటే ఒరిజినల్గా పోర్ట్ ఉండటం వల్లనే. సో కాబట్టి పోర్ట్ అనేది చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది. అయితే వీళ్ళకి 2-3 రకాల కారణాలు. ఒకటి నేను చెప్పింది కృష్ణపట్నం ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాళ్ళు, రెండో వాళ్ళు ఇమీడియట్గా ఒక పెద్ద మేజర్ పోర్ట్ రాకుండా వాళ్ళు అడ్డుకున్నారనేది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. వాళ్ళకి రాజకీయ పలుకుబడి చాలా ఎక్కువ ఉంది. అందులో ముఖ్యమంత్రులు ఇద్దరిని కూడా మేనేజ్ చేశారనేది, కేంద్రాన్ని కూడా మేనేజ్ చేసి మొట్టమీద మేనేజ్ చేశారు లేదా కేంద్రాన్ని తెలియదు, కానీ కేంద్రం గడ్కరీ మాత్రం వెళ్ళంట పడ్డాడు, మీరు ఇవ్వండి మేము శాంక్షన్ చేస్తాం, మీరు ఇవ్వండి మేము శాంక్షన్ చేస్తాం అంటే ఇవ్వకుండా వీళ్ళు నాటకాలు ఆడారు వీళ్ళిద్దరూ కూడా. అందుకని వీళ్ళిద్దరూ కూడా ముద్దాయిలే దీంట్లో. రెండోది దీంట్లో ఇంకొకటి, ఈ నాన్ మేజర్ పోర్ట్ అవటం వల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందకు వస్తుంది, కేంద్ర ప్రభుత్వం కిందకి రాదు. సో ఇది ఎప్పటికి పూర్తవుతుంది నాన్ మేజర్ పోర్టు? రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాజెక్టులు మనం చూస్తున్నాం ఎలా జరుగుతున్నాయి, ఎంత నత్తనడక నడుస్తున్నాయో చూస్తున్నాం. సో ఎవరికి వీళ్ళకి అనుకూలమైన కాంట్రాక్ట్స్ ఇచ్చుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో అయితే? ఒకటి, కృష్ణపట్నంకి మేజర్ పోర్టు థ్రెట్ లేదు. రెండోది, ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన కాంట్రాక్టర్స్కి ఇచ్చుకోవచ్చు. అరవిందోకి ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది, నాకు తెలియదు దాని గురించి. మొత్తం మీద మాత్రం ఇదొక పెద్ద క్రోనీ క్యాపిటలిజానికి చిహ్నం ఏదన్నా ఉందంటే ఇదే. నేను దీంట్లో ఇంకొక పాయింట్ నేను రైజ్ చేస్తున్నాను, ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొంచెం ఆలోచించే వాళ్ళకు కూడా నా పాయింట్ ఏంటంటే, అందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అనేటువంటి భావన తీసుకురావద్దండి. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి అనే హక్కు నాకుందని నేను అనుకుంటున్నా. ఇంకెక్కడి నుంచి అయితే నా మీద మళ్ళీ వేరే రెచ్చగొట్టే ప్రయోగాలు చేసిండే వాళ్ళు. సో సెంటిమెంటల్ ఫూల్స్ అని ఎందుకు అంటున్నానంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ నిజమే, పార్లమెంట్లో ప్రామిస్ చేసిన మాట నిజమే, కానీ రాదని తెలిసిన తర్వాత దాన్ని పట్టుకొని వేలాడటం అనే దానికి అంతకన్నా అవివేకం రెండోది లేదు. వచ్చే 16.5 వేల కోట్లు పోగొట్టుకున్నాం. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్ర ఉద్యమం నడిపారు, నడిపినప్పుడు రాదు అని తెలిసిపోయిన తర్వాత ఎప్పుడైతే సిడబ్ల్యూసి తీర్మానం చేసిందో ఇంకా ఆగదు అని తెలుసుకున్న తర్వాత చట్టంలో ఆంధ్రాకు కావలసినటువంటి హక్కులు పొందుపరచుకోవటంలో విఫలమయ్యారు. అక్కడ మనం నేను అన్న పాయింట్ మళ్ళీ రెండోసారి అంటుంది నేను ఆ పాయింట్, అక్కడ ఆవేశం తప్పితే రెండోది లేదు, మనకు ఆలోచన లేదనేది క్లియర్గా అర్థమైపోయింది. ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా అంతే. దానివల్ల వచ్చేది ఏంటంటే ఎవరో చెప్పట్లేదు, వచ్చేది అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కను హిల్ స్టేట్స్కి ఏదైతే వస్తుందో ఆ 30% సెంట్రల్ గ్రాంట్ ఏదైతే ఉందో అది అడిషనల్గా వస్తుందని 16.5 వేల కోట్ల లెక్క తీర్చారు. అయినా అవన్నీ మెరిట్స్లోకి నేను వెళ్ళటం రాదని తెలియదు. ఎచ్యూబుల్కి నాన్ ఎచ్యూబుల్ అది కూడా చాలా ఇంపార్టెంట్. నాన్ ఎచ్యూబుల్ అనుకున్నప్పుడు వచ్చేది తీసుకోవటం వల్ల మనకు ఉపయోగం ఉండేది, అది జరగలేదు. ఇవాళ మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంటిమెంటల్ ఇష్యూ అయిపోయింది ఆంధ్రులకి. నేను ఒప్పుకుంటా, నేను కాదంటలేదు, ఆంధ్రు మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కును అందరం నిర్ణయించిన వాళ్ళమే. కాకపోతే ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వేరు, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. కాకపోతే పబ్లిక్ రంగం నుంచి ప్రైవేట్ రంగంలోకి వెళ్తుంది అనుకో, పబ్లిక్ రంగంలో ఉంటే మంచిదే. కాకపోయినా కూడా ప్రజలకి పెద్దగా ఇమీడియట్గా రాష్ట్రానికి పోయిన నష్టమేం లేదు,
కాకపోతే దాంట్లో పనిచేసే వర్కర్స్కి నష్టం ఉంటుందంటే నేను ఒప్పుకుంటాను. వర్కర్స్ సమస్య రాష్ట్ర ప్రజల సమస్య, ఇది వాస్తవం. నేను అనేది ఏంటంటే ఈ సమస్యలు మీరు లేవనెత్తడం వరకు కరెక్టే, అవి ఆటికన్నా కూడా మనకి రాష్ట్రానికి అంతకన్నా నా దృష్టిలో పోలవరం తర్వాత అతి పెద్ద బెనిఫిట్ అయ్యేటువంటిది మేజర్ పోర్ట్. దానికోసం ఇందుట్లో సగం టైం అయినా సరే ఈ మీడియా పర్సన్స్, ఈ మేధావులు దీన్ని గనక హైలైట్ చేసేసి మనకి మేజర్ పోర్ట్ రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కాదు దృష్టిలో పెట్టుకోండి, కేంద్రం ఇస్తానంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుంటే మనకి మేజర్ పోర్ట్ వచ్చుండేది. ఆ బంగారు అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. ఏమనాలండి మనల్ని, సెంటిమెంటల్ ఫూల్స్ అనాలా లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నాకు నిజంగా ఎందుకు బాధేస్తుందంటే రామాయపట్నాన్ని ఇంత ఆర్భాటంగా చెప్పుకుంటుంది, మేము ఇస్తాం బాబు వేల కోట్లతో అని చెప్పి కేంద్రం ప్రకటిస్తే దాని మీద మిన్నకుండి ఇవాళ గుట్టుచప్పుడు కాకుండా ఏదో అన్ని పేపర్లు, గుట్టుచప్పుడేం కాదు ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ప్రాపగాండాకు ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, మ్యారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో దీన్ని నాన్ మేజర్ పోర్టుగా అభివృద్ధి చేస్తారట. ఎన్ని సంవత్సరాలు పెడుతుందో నాకు తెలియదు. కేంద్రం యాక్చువల్గా సాగరమాలలో కేంద్రానికి ఏంటంటే ఇప్పుడు చాలా అర్జెంటుగా కూడా ఎడిషనల్ పోర్ట్లు కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా దాని మీద ఇంత చేశారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పెద్ద లాబీ అండి. నేను ఒక ప్రముఖ దినపత్రిక, అన్నిటికన్నా అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రికలో ఒకనాడు దీని మీద పెద్ద, నేను అప్పటికి నా వ్యాసాలు వాళ్ళు సెంట్రల్ పేజీలో రెగ్యులర్గా వేసుకునేటువంటి వాళ్ళు, మీకు అందరికి తెలుసుది, దీని మీద వ్యాసం రాశాను. ఎలా మోసం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కూడా ఎలా మిలాఖత్ అయ్యాడు దీంట్లో, కాబట్టి మనకి రామాయపట్నం మేజర్ పోర్ట్ రాకుండా ఉండటానికి కారణాలు ఏంటి, ఇవన్నీ వివరిస్తూ వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని బ్లాక్ చేశారు. కాబట్టి వీళ్ళు ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి, క్రోనీ క్యాపిటలిజం అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఇంతకన్నా కేస్ స్టడీ ఇంకోటి ఏం లేదండి. రామాయపట్నం పేరుతోటి నిజంగా ఆంధ్ర ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పేటువంటి 3,000 కోట్ల కాదు, 30,000 కోట్ల పైన వచ్చి ఉండేది. దాని గనక మనం గనక ఆ రోజు ఒప్పుకొని ఉంటే 8 సంవత్సరాలు, ఇంకా దానికి ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు. మొత్తం మీద మాత్రం ఇది ఇక్కడ అందరూ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మీడియా మేధావులు అందరూ కొమ్మక్కయ్యి రామాయపట్నం మేజర్ పోర్టు రాకుండా ఉండటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడిన వాళ్ళే. వీళ్ళందరినీ ఏమనాలో మీరు శిక్షణకు వదిలిపెడుతున్నా. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.